సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య దూరం చాలా తగ్గిపోయింది. అయితే తమ అభిమానాన్ని చాటుకుంటే పర్వాలేదు, కానీ బాడీ షేమింగ్ కు పాల్పడిన విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పుడు సాయి పల్లవి విషయంలో అదే జరిగింది. అయితే ఈ విషయంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాయి పల్లవి యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్. సాయి పల్లవి పేరు వింటే చాలు, అందరిలో ఒక జోష్ వస్తుంది. తన సినిమా అంటే వెంటనే మనసులో మెదిలేది ఒకటే, అదే తనపై ఉండే స్పెషల్ సాంగ్. ఆమె సాంగ్స్ విడుదలయ్యాయంటే చాలు, రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ సంచలనాలు సృష్టిస్తాయి. దీనికి గతంలో ఆమె నటించిన ఫిదా సినిమాలోని వచ్చిండే మెల్లమెల్లగా వచ్చిండే నుంచి ఇటీవల వచ్చిన లవ్ స్టోరీలోని సారంగధర్య పాటలే ఉదాహరణ. ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి చాలా జాగ్రత్తగా తను చేసే సినిమాల విషయంలో ఎంపిక చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె నాని సరసన శ్యాంసంగరాయ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. నాని ద్విపాత్రాభినయం చేసిన శ్యాంసంగరాయ్ సినిమాలో సాయి పల్లవి ఒక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి తన నటన డాన్స్లతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. సాయి పల్లవి దేవదాసి పాత్రలో నటించి సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే సినిమా మొత్తం మీద ప్రేక్షకులను ఆసక్తి రేకెత్తించే పాత్రలలో సాయి పల్లవి నటిస్తే ఆమె పాత్రపై ఆరోపణలు వచ్చాయి. సాయి పల్లవి నటించిన దేవదాసి పాత్రకు ఆమె సరిపోలేదు, ఆమె అందం దానికి చాలలేదు అంటూ ఆమె మీద ఒక తమిళ పత్రిక వార్త ప్రచురించింది. ఒక రకంగా ఆమె బాడీ షేమింగ్ చేస్తూ ఆ కథనం మొత్తం సాగటంతో తమిళనాట పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఓ టాలెంటెడ్ నటిపై బాడీ షేమింగ్ చేయటం మంచి పద్ధతి కాదని చాలా మంది ఖండించారు.